ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మన జీవితంలో ఏ వృత్తిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన లైఫ్ ధైర్యంగా ముందుకి కొనసాగాలి అంటే కన్ఫ్యూజన్ లేకుండా పరిపూర్ణమైనటువంటి క్లారిటీతో మనం ముందుకి ఎలా వెళ్ళగలము అనేది ఈరోజు మన వాక్యము ధ్యానించుకునే అంశం. రాజమండ్రికి ఇంచుమించు ఒక 70 కిలోమీటర్లు దూరంలో మారేడు మిల్ అనే ఒక ప్రాంతం ఉంది. చాలామందికి తెలుసు అది చాలా డీప్ ట్రైబల్ ఏరియా. ఆ అడవిలో ఉన్న గిరిజనులకి కొంచెం సర్వీస్ అందించుదామని చెప్పి మరి నేను నా చర్చ్ అందరం కలిసి ఆ చోటుకు వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక చర్చ్ కనబడింది. ఆ చర్చ్ 30 సంవత్సరాల క్రితం ఒక గొప్ప దైవ సేవకుని ద్వారా ప్రారంభింపబడింది. ఆయన పేరే పాస్టర్ ప్రేమ్ సాగర్ గారు. ఆ యొక్క ప్రేమ్ సాగర్ అనే దైవ సేవకుని యొక్క స్టోరీ నేను విన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం చదువుకుంటున్న టైంలో దేవుడి పిలుపుని అందుకుని మారేడుమల్లి లాంటి ట్రైబల్ ఏరియాలో సువార్తకి వెళ్ళడానికి ఆయన బయలుదేరేటప్పుడు కుటుంబం అందరూ ఆటంకపరిచారు. ఎంత ఆటంకపరిచారంటే ఒక్క మాటలో సొంత తండ్రి కూడా నీవు తండ్రి మాటను ఎదిరించి వెళ్తున్నావు శాపాలు పొందుకుంటావు అని చెప్పి శపించినట్టుగా మరి నేను విన్నాను. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, అందరి మాటలను ఎదిరించి నా దేవుని పిలుపు నాకు వచ్చింది నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాను. సాధారణంగా తల్లిదండ్రులకు బాధగా ఉంటుంది, ఓకే నువ్వు దేవుని సేవ చేసుకుంటే చేసుకున్నావు, ఏ టౌన్లోనో లేకపోతే ఏ పల్లెటూరులోనో చేసుకుంటే పర్వాలేదు, ఆ భయంకరమైనటువంటి అడవుల్లోకి వెళ్ళి చేస్తానంటావేటని కుటుంబస్తులు చాలా బాధపడ్డారు. వాళ్ళందరినీ ఎదిరించి అయినా అక్కడికి వెళ్ళి సంఘాన్ని కట్టారు, కొన్ని వేల మందిని ప్రభువులోనికి నడిపించారు, అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు, అనేక సంఘాలను కట్టారు, అనేక మంది దైవ సేవకులను ఆయన తయారు చేసి ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. మంచి పోరాటము పోరాడాడు ఆయన. మిషనరీస్ లైఫ్ని మనం ఒకసారి చూసినట్లయితే అంత గొప్ప త్యాగానికి గల కారణం ఏంటంటే వారికి దేవుడు ఇచ్చిన పిలుపులో ఉన్న స్పష్టత అంత క్లియర్గా ఉంది. మన భారతదేశానికి వచ్చిన విలియం క్వారీ, భారతదేశం లాంటి అనాగరికత ఉన్న దేశంలో కలరా ట్యూబర్ క్లోసిస్ లాంటి భయంకరమైన అంటువ్యాధులు ఉన్న చోట నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి విలియం క్వారీని అందరూ అడ్డుపరిచిన వాళ్ళే, ఎవరు కూడా ఎంకరేజ్ చేసి పంపిన వారు కాదు. అయినప్పటికీ సొంత కుటుంబాన్ని కూడా కాదనుకుని ఆయన భారతదేశానికి వచ్చి ఆయన చేసిన పరిచర్య వల్ల ఫలముగా ఈరోజు మనం అందరం కూడా మనకు వచ్చిన భాషల్లో దేవుని వాక్యాన్ని చదువుకోగలుగుతున్నాం. బలమైన పరిచర్య చేశారు, ప్రభు కొరకు త్యాగం చేశారు. ఈ విధంగా అనేక మంది మిషనరీస్ లైఫ్స్ మనం చూస్తే ప్రతి మిషనరీ లైఫ్ కూడా సాక్రిఫిషియల్ లైఫ్, త్యాగమే. ప్రతి సాక్రిఫిషియల్ లైఫ్కి మూల కారణం ఏంటంటే వారి పిలుపులో క్లారిటీని మనం చూడొచ్చు, వారి పిలుపులో స్పష్టత. యేసు ప్రభు వారి శిష్యుల్లో మన భారతదేశానికి వచ్చిన శిష్యుడు మనందరికీ తెలుసు తోమా గారు. క్రీస్తు శకం 52లోనే మన భారతదేశానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించిన ఫలము వల్ల మనమందరం కూడా ప్రభువుని తెలుసుకుని అనేక మంది రక్షణ పొందుకుని ఉన్నాం, పొందుకుంటూ ఉన్నాం. అటువంటి తోమా గారి జీవితంలో మనం చూస్తే ఆయనకు ఒక బిరుదు ఉంది, డౌటింగ్ థామస్ అని. ఆయన యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు కానీ ఆయనకి ఏమాత్రం స్పష్టత రాలేదు. యేసు ప్రభు సిలువ మీద త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని అర్పించినా సరే ఇంకా స్పష్టత రాలేదు, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడై తాను చెప్పినట్టుగా నేను మీ పాపముల కొరకు నేను చనిపోతాను, 3వ రోజు లెగుస్తాను అని చెప్పాడు, అయినా నమ్మలేదు. ఆయన చనిపోవడం చూశాడు, తిరిగి లేచి తోమా కనబడినప్పుడు అప్పుడు తోమా సంపూర్ణంగా యేసు ప్రభుని తెలుసుకున్నాడు. తోమా గారిలో ఎప్పుడైతే తన ఫేత్లో క్లారిటీ వచ్చిందో ఇంకా మరలా తన జీవితం వెనక్కి తిరగలేదు. భారతదేశానికి వచ్చి యేసు ప్రభు సువార్తను ప్రకటించినందుకు ఆయన్ని బల్లెలతో పొడిచి 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 చంపారు. బల్లెలతో పొడిపించుకోవడానికైనా ప్రభు కొరకు చచ్చిపోవడానికన్నా ఆయన ఏమాత్రం భయపడలేదు. ఆయన త్యాగపూర్వకంగా ఆయన ప్రాణాన్ని హ్యాపీగా ఇచ్చేసాడు ప్రభు కొరకు. ఎందుకని, ఎప్పుడో చనిపోయిన యేసు ప్రభుకి ఎంత సాక్రిఫైస్ చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ యొక్క విశ్వాసము ఎంత స్ట్రాంగ్గా ఉందో, వాళ్ళ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా యేసు ప్రభుతో కలిసి నిజమైన జీవితము ఆఫ్టర్ డెత్ ఉన్నది అనే క్లారిటీ వారికి వచ్చింది యేసు ప్రభు పునరుద్ధానుడు అవడం వల్ల. దాని కొరకు ఏమన్నా త్యాగం చేయడానికి వారు సిద్ధపడ్డారు. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనతో చెప్పే మాట ఏంటంటే నీ జీవితంలో అలజడి ఉండొచ్చు, నీ జీవిత తుఫాన్ ఉండొచ్చు, నీ జీవిత నావ నీ ఫ్యామిలీ లైఫ్ పగిలిపోయే పరిస్థితే ఏర్పడచ్చు. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ధైర్యంగా ఉండు, నా పట్ల భయభక్తులతో ఉండు,
నా వైపు చూడు, నా యొక్క మార్గాల కొరకు ఎదురు చూడు. ప్రార్థనాపూర్వకంగా వాక్యము ద్వారా నేను నీకు ఇచ్చే క్లారిటీని తీసుకో, దాంట్లో నువ్వు ముందుకు వెళ్ళు. నీ జీవిత నావ పగిలిన అపాయం నీ యొద్దకు రాదని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క స్పష్టత కలిగి మనం ముందుకు వెళ్దాం. దేవుడు మన ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా మన కొరకు గొప్ప వాటిని దాచి ఉంచాడు. వాటిని పొందుకుందాం, దీవింపబడదాం, అనేకులకు సాక్షిగా నిలబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో ఆయన వాక్యాన్ని సఫలీకృతం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అది సేవా జీవితమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఎడ్యుకేషన్ అయినా, ఎవరి లైఫ్ అయితే కన్ఫ్యూజింగ్గా ఒక స్పష్టత లేకుండా ఉన్నదో, ఈరోజు ఈ వాక్యం ద్వారా వారితో మాట్లాడండి. వారి పర్సనల్ ప్రాబ్లంలో నీవు ఒక క్లారిటీని ఇవ్వండి. వారు వెళ్తున్న మార్గం రాంగ్ అయితే నీవు క్లియర్గా చెప్పండి నాయన, నీవు మేల్కొల్పండి తండ్రి. నీ ద్వారా స్పష్టత రావాలి అంటే ముందు మా హృదయాలు, మా జీవితాలు మీకు ప్రీతికరంగా మార్చుకుని నీ మార్గమును నడిపించి నీవు దాచి ఉన్న దీవెనలకు వారసులమై ధన్యులముగా మారే ధన్యత మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.